नमस्ते पालकोडेरु न्यूस कु स्वागतम नेनु मी सुरेश मानव सेवये माधव सेवगा भाविस्तू मनसुन्न मनसुलै कदली मानवता दृक्पथंतो चेयूतनंदिंचारु ई मेरकु पश्चिम गोदावरी जिल्ला भीमवरं पट्टणं हौसिंग बोर्ड कॉलनी श्री पद्मावती समेत वेंकटेश्वर स्वामी वारी मंदिरंलो गल श्री वेंकटेश्वर कल्याण मंडपंलो शनिवारं దేవుడు రాజుగారి స్ఫూర్తితో కంతేటి వెంకటరాజు మరియు వారి మిత్ర బృందంచే జరిగిన సేవా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మానవ సేవే మాధవ సేవ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లల్లో పనిచేస్తున్న 50 సంవత్సరాలు నిండిన పని మనుషులకు సుమారు 120 మంది పేదలకు చేయూత అందించారు. చెరుకువాడ రంగసాయి గారి ద్వారా సెంటిమెరిస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో 650 కేజీల బియ్యం, కంతేటి వెంకటరాజు గారి ద్వారా పెరుగు ప్యాకెట్లు, కుక్కల బాల వెంకటరత్నం ద్వారా 30 కేజీల పంచదార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, కుక్కల బాల వెంకటరత్నం, సరిపెడకల రామారావు, సయ్యపరాజు సూర్యనారాయణరాజు, జానపాటి మధు, కడలి వెంకటేశ్వరరావు, మడిపల్లి శేఖర్, ఆలయ ప్రధానార్చకులు పానంగిపల్లి శ్రీనివాసాచార్యులు, కడలి పనికుమార్, పాలా విద్యాసాగర్, కట్టా లక్ష్మణస్వామి తదితర కాలనీ మిత్రులు పెద్దలు పాల్గొన్నారు. అలాగే ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సెయింట్ మేరీస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో రంగసాయి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా బియ్యం, పంచదార, పెరుగు ప్యాకెట్లు, వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ మిత్రులు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి నెలా జరిపిస్తారు. ముఖ్యంగా రంగసాయి గారి వరం చేసిన ఈ ప్రోగ్రాంలో మేము కూడా పాల్గొన్నాము. మా వీలైన అంత మేము కూడా ఈ కరోనా టైంలో పేద వాళ్ళకి సహాయం చేయడానికి ఈ మంచి అవకాశం మీ అందరితో కలిసి చేయడానికి మాకు ఇచ్చిన దానికి మీకు థ్యాంక్స్. కార్యక్రమంలో భాగంగా మా రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి వెంకయ్య గారు రంగసాయి గారి ఆధ్వర్యంలో సెయింట్ మేరీస్ వారి పాతృత్వంతో మరి చక్కని రైస్ ప్యాకెట్లో 100 మందికి అందరికీ మా పేదవాళ్ళని హౌసింగ్ బోర్డులో పనిచేసి వర్గాలని పంచిపెడుతున్నారు. మరి దాంతో సమానంగా మేము కూడా మహాకాల కుటుంబ సందర్భంగా షుగర్ ప్యాకెట్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు అనుకుని నేను కూడా దాంతో పాల్పంచుకోవడం జరుగుతుంది. మరి అలాగే మరి వెంకయ్య గారు షుగర్ ప్యాకెట్స్ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా చేస్తాం, మరి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన కోరిక ప్రార్థిస్తున్నాం. సెయింట్ మేరీస్ వారు నిన్న చేరించారు, నేను ఇవాళ ఇచ్చారు. దీంట్లో ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందూ అందరూ ఉన్నాం. ఇదే భావంతో కరోనాలో అందరం కలిసి ఉంటే కరోనా వెళ్ళిపోతుందని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.